న్యూస్ 11/7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఈరోజు కరోనా మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. దొనకొండలో ప్రభుత్వ యంత్రాంగంతో చర్చించాం. వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు, వాళ్ళు పాటించవలసినటువంటి చర్యలు వాటంతటి మీద కూడా మేము చర్చించాం. అదేవిధంగా నాయకులతో కూడా చర్చించి అందరూ కూడా ఈ కరోనాని ఎలా ఎదుర్కోవాలి, కరోనాని ఎలా మనం దొనకొండ మన నుంచి పారదోరాలి, లేక దొనకొండకు రానికుండా చేయాలన్న ఒక ఉద్దేశంతో అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా మేము చాలా ప్రిపేర్డ్గా ఉన్నాము. అందరూ కూడా కలిసి ఈ కరోనా నుంచి మేము బయటపడతామని చెప్పి నామకం అనేది కూడా ఇవాళ అధికారులందరూ కూడా మాకు కలిగించారు. తప్పనిసరిగా రానున్న 15 రోజుల్లో అందరూ కలిసి పనిచేసి ఈ కరోనాని మన ప్రాంతంలో లేకుండా చేద్దామని చెప్పి కూడా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. అదేవిధంగా వాళ్ళు చేపట్టిన జాగ్రత్తలు కూడా వాళ్ళ బాధ్యతగా నిర్వహించి ఈ కరోనా నుంచి మరి బయటపడతామని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ప్రజలు కూడా కలిసి రావాలి. ప్రజలు మాకేం పట్టదు, అంత ప్రభుత్వమే చేయాలంటే కూడా అది అయ్యే పని కాదు. ప్రజలు వాళ్ళ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంది అనేది వాళ్ళు కూడా తెలుసుకుని వాళ్ళు కూడా ప్రభుత్వం సహకరిస్తే తప్పనిసరిగా ఈ సమస్య నుంచి బయటపడతాం. వాళ్ళు చేయాల్సిందల్లా ఒకటే, ఈ సామాజిక దూరం పాటించడం, పారిశుద్ధ్యం పాటించడం. ఇళ్లకు పరిమితమయ్యి ఈ 15 రోజులు ఉంటామా తప్ప వేరే చేయాల్సిన పని ఏమి లేదు. వాళ్ళు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించి మరి వాళ్ళు దీన్ని పాటించి ఈ సమస్యను బయటపడని చెప్పి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం.